ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. 21వ శతాబ్దాన్ని భారత శతాబ్దంగా మలిచేందుకు మన దేశం సన్నద్దమవుతోందని రాష్టపతి రామ్నాథ్ కోవింద్ ఈరోజు విశ్వాసం వ్యక్తం చేశారు. దేశ ప్రజలనుద్దేశించి వేడుకోలు ప్రసంగం చేస్తూ ఆయన, ప్రతి ఒక్క పౌరుడు భారత్ను మరింత మెరుగ్గా తీర్చిదిద్దాలన్న కృతనిశ్చయంతో ఉండడంతో దేశ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందన్నారు. రాష్టపతి పదవికి కొత్తగా ఎన్నికైన ద్రౌపది ముర్ము పార్లమెంట్ సెంట్రల్ హాల్లో రేపు ఉదయం 10:15 పదవీ స్వీకార ప్రమాణం చేస్తారు. తనపై కుట్రలు పన్నే ఎవరినైనా కూడా నిలువరించగల శక్తిగా, పటిష్టమైన ఆత్మవిశ్వాసంతో కూడుకున్న జాతిగా భారత్ ఆవిర్భవించిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. జాతీయ జెండా ఎగురవేయడానికి సంబంధించిన ఫ్లాగ్ కోడ్ నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం మార్పులు తీసుకొచ్చింది. శ్రోతలకు ఒక విజ్ఞప్తి. భారతదేశం కోవిడ్ వ్యాక్సినేషన్ విస్తరణ 200 కోట్ల మార్కును అధిగమించింది. ఇప్పటికే 2 డోసుల వ్యాక్సినేషన్ వేయించుకుని 6 మాసాల గడువు పూర్తయిన వారందరికీ అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో ప్రికాషనరీ డోసు ఉచితంగా ఇస్తున్నారు. అర్హులైన వారందరూ ప్రికాషనరీ డోసు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. 21వ శతాబ్దాన్ని భారత శతాబ్దంగా మలిచేందుకు మన దేశం సన్నద్దమవుతోందని రాష్టపతి రామ్నాథ్ కోవింద్ ఈరోజు విశ్వాసం వ్యక్తం చేశారు. దేశ ప్రజలనుద్దేశించి వేడుకోలు ప్రసంగం చేస్తూ ఆయన, ప్రతి ఒక్క పౌరుడు భారత్ను మరింత మెరుగ్గా తీర్చిదిద్దాలన్న కృతనిశ్చయంతో ఉండడంతో దేశ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని అన్నారు. ఆగస్టు 15వ తేదీన మన దేశం 75వ స్వాతంత్ర వార్షికోత్సవం జరుపుకుంటోందని, శతాబ్ది దిశగా 25 సంవత్సరాల అమృత కాలంలోకి ప్రవేశిస్తుందని ఆయన గుర్తు చేశారు. ఈ వార్షికోత్సవాలు గణతంత్రం ముందుకు సాగిస్తున్న ప్రస్థానంలో ముఖ్యమైన మైలురాళ్లని, తన శక్తిని మరింతగా వెలికితీసి ప్రపంచానికి అత్యుత్తమమైన ఫలితాలను అందించేందుకు దేశానికి ఒక అవకాశమని ఆయన చెప్పారు. ఆధునిక కాలంలో మన దేశ వైభవోపేతమైన ప్రయాణం వలస పాలన సమయంలో జాతీయతాభావాలు జాగృతం కావడంతో ప్రారంభమైందని, స్వాతంత్ర సమరం ఆరంభమైందని ఆయన చెప్పారు. 19వ శతాబ్దంలోనే దేశవ్యాప్తంగా అనేక విప్లవాలు జరిగాయి. ఆ సంగ్రామంలో పాల్గొన్న ఎంతో మంది వీరుల పేర్లు కూడా కనీసం మనం గుర్తుంచుకోలేదని, ఇటీవలి కాలంలోనే వారికి నివాళులర్పించగలుగుతున్నామని రామ్నాథ్ కోవింద్ అన్నారు. 20వ శతాబ్దం ప్రారంభంలోనే భారత్లో అత్యంత విశిష్టమైన నాయకులు అనేక మంది ఉండడం అనేది మన దేశ సౌభాగ్యమని ఆయన అంటూ, మహాత్మాగాంధీ, గురుదేవ్ రవీంద్రనాథ్ టాగోర్, బాబాసాహెబ్ అంబేడ్కర్, తిలక్, గోఖలే, భగత్ సింగ్, నేతాజీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్, శ్యామాప్రసాద్ ముఖర్జీ, సరోజినీ నాయుడు, కమలాదేవి చట్టోపాధ్యాయ వంటి గొప్ప మేధావులు ఉమ్మడి ఉద్యమంలో చేతులు కలిపి తమ మేధస్సును కలబోశారని ఆయన అన్నారు. ఇది ప్రపంచంలో ఇంకెక్కడా జరగలేదన్నారు. మన దేశానికి ప్రజాస్వామ్యంలో ముందుకు సాగేందుకు ఒక ప్రణాళికను రాజ్యాంగ పరిషత్ సభ రూపొందించిందని, 15 మంది అత్యంత విశిష్ట మహిళలు హంసాబెన్ మెహతా, దుర్గాబాయ్ దేశ్ముఖ్, రాజ్కుమారి అమృత్ కౌర్, సుచేత కృపలాని మొదలైన వారు ఈ మహాయజ్ఞంలో పాల్గొన్నారని ఆయన అన్నారు. వారు రూపొందించిన రాజ్యాంగం మన దేశానికి ఇప్పటికీ మార్గదర్శిగా ఉందని, రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలే భారతీయ తత్వానికి ప్రాతిపదికగా ఉన్నాయని రాష్టపతి చెప్పారు. కేవలం రాజకీయ ప్రజాస్వామ్యంతో ప్రజలు సంతృప్తి చెందకూడదని డాక్టర్ అంబేద్కర్ చెప్పారని, సామాజిక ప్రజాస్వామ్యం తోడైనప్పుడే న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం మొదలైనవి సత్ఫలితాలనిస్తాయని పేర్కొన్నారని ఆయన గుర్తు చేశారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు సమకూర్చడం ద్వారా వారికి జీవనంలో ఆనందం సమకూర్చగలుగుతామని, ప్రభుత్వం ప్రతి కుటుంబానికి గృహాలు, మంచినీరు, విద్యుత్ అందించాలని రామ్నాథ్ కోవింద్ చెప్పారు. సుపరిపాలన ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుందని ఆయన అన్నారు. జాతీయ విద్యా విధానం గురించి ప్రస్తావిస్తూ, యువజనులైన భారతీయులు తమ వారసత్వాన్ని తెలుసుకుంటూనే 21వ శతాబ్దంలో ముందుకు దిగ్విజయంగా సాగుతారని అన్నారు. కరోనా మహమ్మారి ప్రజారోగ్య వ్యవస్థను మరింతగా మెరుగుపరచాలన్న అవసరాన్ని గుర్తు చేసిందని, ప్రభుత్వం దీనికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం ఎంతో సంతోషకరమైన విషయమని రామ్నాథ్ కోవింద్ అన్నారు. తన ప్రసంగంలో తన బాల్యాన్ని కూడా తలుచుకుంటూ, తాను చిన్న బాలుడిగా ఉన్నప్పుడు మట్టి ఇంట్లో ఉండేవాణ్ణని, గణతంత్రంలో రాష్ట పదవి అనేది అత్యున్నతమైనది ఉన్నదని తనకప్పుడు కనీసం తెలియదని ఆయన చెప్పారు. మన దేశంలో అత్యంత చైతన్యవంతమైన ప్రజాస్వామిక వ్యవస్థల వల్లనే రామ్నాథ్ కోవింద్ అనే పరంఖ్ గ్రామీణ బాలుడు దేశానికి రాష్టపతి కాగలిగాడని ఆయన చెప్పారు. 5 ఏళ్ల తన పదవీ కాలంలో తాను తన శక్తియుక్తుల మేరకు విధులు నిర్వర్తించానని, ఏదైనా విషయంలో సందేహం వచ్చినప్పుడులా గాంధీజీని గుర్తు చేసుకుని ఒక నిర్ణయం తీసుకునేప్పుడు దేశంలో అతి నిరుపేద వ్యక్తి ముఖాన్ని గుర్తు చేసుకోవాలని బాపూజీ చేసిన సూచనను అనుసరించేవాణ్ణని
రామ్నాథ్ కౌర్ చెప్పారు. దేశవ్యాప్తంగా పౌరులను కలుసుకోవడం అనేది తనకెంతో స్పూర్తి శక్తి ఇచ్చాయని, వివిధ రంగాలకు చెందిన వారు అనేక మంది ప్రత్యక్షంగా పరోక్షంగా తన విధి నిర్వహణలో తనకు తోడ్పడ్డారని పదవీ విరమణ చేస్తున్న రాష్టపతి చెప్పారు. ప్రతి ఒక్కరూ పర్యావరణం, భూమి, గాలి, నీరు మొదలైన వాటిని భవిష్యత్ తరాల కోసం కాపాడాలని పిలుపునిస్తూ రామ్నాథ్ కోవింద్ తన ప్రసంగాన్ని ముగించారు. అర్హత గల 18 ఏళ్లు పైబడిన వారికి ప్రభుత్వ కేంద్రాల్లో ప్రికాషన్ డోస్ ఉచితం. టీకా వేయించుకోండి, జాగ్రత్తలు పాటించండి. 75 రోజుల వ్యాక్సిన్ మహోత్సవంలో పాల్గొని భయం నుండి ఆజాదీ పొందండి. రాష్టపతి పదవి కొత్తగా ఎన్నికైన ద్రౌపది ముర్ము పార్లమెంట్ సెంట్రల్ హాల్లో రేపు ఉదయం 10:15 పదవీ స్వీకార ప్రమాణం చేస్తారు. పదవీ విరమణ చేయనున్న రాష్టపతి రామ్నాథ్ కోవింద్ కొత్తగా పదవి చేపట్టనున్న ద్రౌపది ముర్ము ఇరువురు అధికార లాంఛనాల మధ్య పార్లమెంట్ సెంట్రల్ హాల్కు చేరుకుంటారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ రాష్టపతిగా ద్రౌపది ముర్ము చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం ఆమె గౌరవ వందనం స్వీకరించి ప్రసంగిస్తారు. నూతన రాష్టపతి రాష్టపతి భవన్ కు చేరుకుని అక్కడ గౌరవ వందనం స్వీకరిస్తారు. అక్కడే రామ్నాథ్ కోవింద్ కు గౌరవపూర్వకంగా వీడ్కోలు పలుకుతారు. రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, పార్లమెంట్ సభ్యులు, పౌర రక్షణ దళాలకు చెందిన ప్రధాన అధికారులు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఈ కార్యక్రమానికి హాజరవుతారు. తనపై కుట్రలు పన్నే ఎవరినైనా కూడా నిలువరించగల శక్తిగా, పటిష్టమైన ఆత్మవిశ్వాసంతో కూడుకున్న జాతిగా భారత్ ఆవిర్భవించిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. జమ్మూలో ఈరోజు కార్గిల్ విజయ దివస్ సందర్బంగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన, స్వాతంత్ర్య సమరయోధులకు స్వాతంత్ర్యం వచ్చినాటి నుంచి దేశ సేవలో ప్రాణాలర్పించిన సాయుధ దళాల సిబ్బందికి ఆయన నివాళులర్పించారు. స్వాతంత్ర్యానంతరం భారత్ ఎదుర్కొన్న వివిధ రకాల సవాళ్ల గురించి ప్రస్తావిస్తూ రాజ్నాథ్ సింగ్, 1948, 1962, 1965, 1991 యుద్దాల్లో జమ్మూ కశ్మీర్, లద్దాఖ్ మొత్తంగా రణస్థలాలుగా మారాయని చెప్పారు. అయితే సాహసికులైన భారతీయ సైనికులు శత్రువుల కుట్రలను చేశారని ఆయన పేర్కొన్నారు. యుద్దాల్లో పరాజయం పాలైన పాకిస్తాన్ పరోక్ష యుద్దం అనే వ్యూహాన్ని అనుసరిస్తోందని, 2 దశాబ్దాలుగా 1,000 కోతలతో భారత్ గాయపడి నిర్వీర్యం అయ్యేలా చూడాలని పాకిస్తాన్ ప్రకటించిందని, అయితే మన దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను ఎవరూ దెబ్బతీయలేరన్న విషయాన్ని మన సాయుధ దళాలు రుజువు చేశాయని రక్షణ మంత్రి పేర్కొన్నారు. జాతీయ జెండా ఎగురవేయడానికి సంబంధించిన ఫ్లాగ్ కోడ్ నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం మార్పులు తీసుకొచ్చింది. సవరించిన ఫ్లాగ్ కోడ్ ప్రకారం పౌరులు బహిరంగ ప్రదేశాల్లోనూ తమ ఆవాసాలపై జాతీయ జెండాను రాత్రి మౌళ్లు ఎగురవేసుకోవచ్చు. ఇంతకుముందు నిబంధనల ప్రకారం జాతీయ జెండాను ఉదయం ఎగురవేసి సాయంత్రంలోగా అవనతం చేయవలసి ఉండేది. 75 సంవత్సరాల స్వాతంత్ర్య ఉత్సవాల సందర్బంగా ప్రభుత్వం ఈ సవరణ చేపట్టింది. మన దేశంలో కాటన్ టెక్స్టైల్ వాల్యూ చైన్ సమగ్రంగా పెరుగుదల సాధించే విధంగా చూసేందుకు భాగస్వాములందరూ ఉద్యమ స్ఫూర్తితో పనిచేయాలని జౌళి శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనిక స్వప్నమైన ఫార్మ్ టు ఫారన్ అనే 5F ప్రణాళికను సాధించాలని పిలుపునిచ్చారు. పత్తి ఉత్పత్తి, ఉత్పాదకత పెంచడం, భారతీయ కాటన్ బ్రాండింగ్ కు సంబంధించి న్యూఢిల్లీలో వాణిజ్య భవన్లో వివిధ భాగస్వాములతో ఈ రోజు ఆయన సమావేశం జరిపారు. వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ రోజు ఆయకర్ దివస్ అంటే ఆదాయం పన్ను దినోత్సవం జరుపుకున్నారు. సరిగా 150 సంవత్సరాల క్రితం 1860 సంవత్సరంలో ఇదే రోజున తొలిసారిగా ఆదాయం పన్ను విధించారు. 2010 సంవత్సరం నుంచి ఆదాయం పన్ను దినోత్సవం జరుపుకుంటున్నారు. పన్ను చెల్లించవలసిన ఆవశ్యకత గురించి వివరిస్తూ పలు కార్యక్రమాలు జరిగాయి. ఈ నెల 28వ తేదీన బర్మింగ్హామ్లో ప్రారంభం కానున్న కామన్వెల్త్ క్రీడల్లో మన దేశానికి చెందిన 217 మంది సభ్యుల భారత అథ్లెటిక్ బృందం పాల్గొంటుంది. 16 క్రీడల్లో వీరు పోటీ పడనున్నారు. కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనే టీమిండియాకు ప్రోత్సాహం అందించేందుకు భారత క్రీడా ప్రాధికార సంస్థ కొత్త ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. క్రియేట్ ఫర్ ఇండియా అనే శీర్షికం జరిగే ఈ ప్రచార కార్యక్రమానికి ఆసక్తి కారే వారు ఎల్లుండి కల్లా తమ సూచనలు, సలహాలు ఇవ్వవచ్చు. 21వ శతాబ్దాన్ని భారత శతాబ్దంగా మలిచేందుకు మన దేశం సన్నద్దమవుతుందని రాష్టపతి రామ్నాథ్ కోవింద్ ఈ రోజు విశ్వాసం వ్యక్తం చేశారు. దేశ ప్రజలనుద్దేశించి ఆయన ఈరోజు వీడ్కోలు ప్రసంగం చేశారు. రాష్టపతి పదవికి కొత్తగా ఎన్నికైన ద్రౌపది ముర్ము పార్లమెంట్ సెంట్రల్ హాల్లో రేపు పదవి స్వీకార ప్రమాణం చేస్తారు. తనపై కుట్రలు పన్ను ఎవరినైనా కూడా నిలువరించగలిగే శక్తి ఉన్న దేశంగా భారత్ ఆవిర్భవించిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు.
ఆకాశవాణి వార్తలు ఇంతటితో.